ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల పరిస్థితి విచిత్రంగా ఉంది. బడా సంస్థలు రాజకీయ పార్టీలను మంచి చేసుకునేందుకే పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్లు సమకూరిస్తే, చిన్న సంస్థలు, కొత్తగా రిజిస్టర్ అయిన సంస్థలు రాజకీయ పార్టీల ప్రాపకం కోసం తమ స్తోమతను మించి కోట్లు ఖర్చు చేసి బాండ్ల రూపంలో నిధులు అందించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ మాటన ఖర్చు బారాన అన్నట్లుగా ఉంది ఈ సంస్థల పరిస్థితి. దీనికి కారణమేమిటి? సంస్థల అత్యాశ, రాజకీయ ఒత్తిడుల, క్విడ్ ప్రోకో కోసమేనా అనేది చూడాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చిన్న సంస్థలన్న తేడా లేకుండా చాలా కంపెనీలు ఎడాపెడా బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు అందజేశాయి. కొన్ని సంస్థలు తన పెట్టుబడుల కన్నా తమకు వచ్చిన లాభానికి కొన్ని రెట్లు బాండ్ల కోసం ఖర్చు చేసి కేంద్రంలోనూ రాష్ట్రంలోని అధికార పార్టీలకు ధారాదత్తం చేశాయి. హైదరాబాద్కు చెందిన చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గత 4 ఏళ్లలో గడిచిన లాభం 36 కోట్లే. ఆ కంపెనీ దానికి 3 రెట్ల మొత్తం 105 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలకు నిధిగా సమకూర్చింది. ఆ సంస్థ రామ్కీ గ్రూప్ కు చెందినదే. దాని చైర్మన్ వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ గడిచిన లాభాలు 14.16 కోట్ల రూపాయలు కాగా, 2022 జనవరిలో ఆ సంస్థ 50 కోట్ల రూపాయల బాండ్లను కొని కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ కు సమర్పించింది. మరో బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన బాండ్లను నేడు రాజకీయ పార్టీలకు అందజేసింది. సీఎం రమేష్ సంస్థ 30 కోట్లను కాంగ్రెస్ పార్టీకి, 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ సెక్యులర్ పార్టీకి, మరో 5 కోట్లు తెలుగుదేశం పార్టీకి అందజేసింది. కాంగ్రెస్ కు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చిన రిత్విక్ కంపెనీ హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 1,098 కోట్ల రూపాయల విలువైన సున్ని డ్యాం నిర్మాణ కాంట్రాక్ట్ ను కైవసం చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనతాదళ్ ఎస్ కు 2023 మేలో బాండ్ల ద్వారా 41 కోట్లు అందాయి. వీటిలో రిత్విక్ కంపెనీ నుంచి 10 కోట్లు, హైదరాబాద్ కు చెందిన ఐల్యాబ్స్ మరో 3 కంపెనీల నుంచి మరో 15 కోట్లు అందాయి. ఐల్యాబ్స్ తో పాటు కేసీఆర్ ఎంటర్ప్రైజెస్, నిబా బయోటెక్ సంస్థ, సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ నిధులు అందించాయి. ఏపీలోని ఏలూరుకు చెందిన నారా కన్స్ట్రక్షన్ సంస్థ జెడీఎస్ కు 10 కోట్లు విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన వాసవి ఎవెన్యూ సంస్థ 2023 ఏప్రిల్ 6న 10 లక్షల రూపాయల పెట్టుబడితో కొత్తగా రిజిస్టర్ అయింది. ఆ సంస్థ మొదలైన 3 నెలల్లోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి 2023 జులైలో 5 కోట్ల రూపాయల విలువైన బాండ్లు అందజేసింది. తెలంగాణకు చెందిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ షార్ట్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ కేవలం 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2023 మార్చిలో మొదలైంది. ఆ కంపెనీ బీఆర్ఎస్ కు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో 3.5 కోట్ల రూపాయలు విరాళాలు అందజేసింది. షార్క్స్ ఇన్ఫ్రా సంస్థ అడ్రస్తోనే షార్క్స్ ఓనర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ సంస్థ 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2023 జులైలో మొదలైంది. ఆ కంపెనీ 4 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు విరాళంగా ఇచ్చింది. జంట నగరాలకు చెందిన నిర్మాణ సంస్థ అపర్ణ ఫార్మ్ ఎస్టేట్ సంస్థ 2020 ఆగస్టు 18న 5 లక్షల పెట్టుబడితో మొదలైంది. సుబ్రహ్మణ్యం రెడ్డి, సన్నారెడ్డి, చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ 2023 అక్టోబర్ నవంబర్ మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 15 కోట్లు, బీఆర్ఎస్ కు మరో 15 కోట్లు విరాళంగా అందజేసింది. ఉత్తరాఖండ్లో సొరంగ మార్గాలు నిర్మిస్తున్న నవయుగ ఇంజనీరింగ్ సంస్థ భారీ ఎత్తున ఏకంగా 55 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్ల 2 విడతలుగా బీజేపీకి సమర్పించింది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్ములా 1 రేస్ నిర్వహించిన విషయం గుర్తుందిగా. నగరానికి చెందిన పునర్వినియోగ ఇంధన సంస్థ గ్రీన్కో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందే బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 15 కోట్ల రూపాయలు సమర్పించుకుంది కూడా. గ్రీన్కో, దాని అనుబంధ సంస్థలు గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్స్, గ్రీన్కో బుదిల్ జల విద్యుత్, గ్రీన్కో రాముల విండ్ పవర్ కంపెనీలు 39 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో బీజేపీకి 32 కోట్లు, పీఆర్ఎస్ కు 13 కోట్లు, ఏపీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 6 కోట్లు బాండ్ల రూపంలో చెల్లించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా రేసు రద్దు చేయడంతో గ్రీన్కో శ్రమ వృధా అయింది.